Friends, welcome to our channel. So already full happy mood lo unnam. So Pranav sudden ga surprise ivadam. So vaadni 10 months tarvata direct ga chuddam anedi nijanga chaala happy ga undi. Vaadu surprise ivadam inka happy ga undi. So memaithe bail deram shopping ki. Tarvata ni maa varu Pranav entante bayate illunnaru. So mammalni direct ga akkadiki vachimannaru anamata. So andavala nenu Pooji velthu unnam. So vaallu direct ga akkada join avutaru. So ee roju entante ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం. సో అందుకే బయలుదేరాం. సో లంచ్ కూడా బయట చేద్దామని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రణవ్ కి చాలా రోజులుగా చెప్తూ ఉన్నాను నీకు కడియం తీసిస్తానని. సో ఎప్పుడు చూసినా కూడా అలా అలా అయిపోతూ ఉంది. సో దానికి టైం రాలేదనుకుంటా తీసివ్వడానికి. 50,000 కి కడియం మంచి కడియం వచ్చే దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను కానీ టైం రాలేదంటే ఇదేనేమో. తర్వాత ఏంటంటే ఇప్పుడు వాడు యూస్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఏదైనా తీసిద్దాము ఇలాంటివి ఏదైనా అక్కడ ఉంటే తీసి పంపిద్దామని అనుకున్నాం. కాకపోతే అక్కడ అంత వెరైటీస్ ఉండవు కాబట్టి మళ్ళీ డ్రాప్ చేసుకున్నాం. సరే డిసెంబర్లో ఎలా వస్తాడు కదా అప్పుడు తీసిద్దాం అనుకున్నాం కానీ సడన్గా ఇప్పుడు వచ్చేటప్పటికి అప్పటికప్పుడు కనుక్కొని ఈరోజు తీసిద్దామని ఫస్ట్ మేము జిఆర్టీకి వెళ్ళాం. ఇది మార్తల్లి అనే ఏరియాలో బెంగళూరులో ఈ జిఆర్టీ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట గోల్డ్ షాప్స్. సో అంతకుముందు అయితే ఎంజీ రోడ్కు లేకపోతే బ్రిగేడ్ రోడ్కి అలా పోవాల్సినట్టు ఉండేది. ఇప్పుడైతే మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి. మా ఇంటికి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలోనే అన్నీ ఉన్నాయన్నమాట. సో మా వారు ప్రణవ్ వచ్చేటప్పటికి మేము ఏదైనా సెలెక్ట్ చేసి పెడదామని చెప్పి చూస్తూ ఉన్నాం. కాకపోతే వాడు కొంచెం అంత ఇదిగా ఉండడు కాబట్టి ఏదైనా హుక్ టైప్ అయితే మాత్రం జారిపోతుందేమో ఎట్లా జస్ట్ ఒక బ్యాంగిల్ లాగా ఉండేలాగే చూద్దామని అయితే నేను అయితే అనుకున్నాను. సో వాళ్ళు వచ్చేటప్పటికి నాకు గొలుసులు పిచ్చానమాట. అది కూడా యాంటిక్. సో యాంటిక్ గొలుసులు కానీ యాంటిక్ మెట్లు కానీ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా కూడా వేరే ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చున్నాయని చూస్తూ ఉంటాను. ఈరోజు కూడా ఇది ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది 4,000+ అంట. సరే మళ్ళీ కొందాంలే అని అనుకొని వచ్చేసాను. ఆ రోజైతే కొనలేదు. నా దగ్గర ఓల్డ్ గొలుసులు కొన్ని ఉన్నాయి. సో అవి ఎక్స్చేంజ్ చేసుకుందామని అనుకున్నాను. అంతలోపు ప్రణవ్ వచ్చేసాడు. ఇక పూజి ఆ వెరైటీస్ అన్ని కూడా తను సెలెక్ట్ చేసినట్టు చూపిస్తూ ఉంది. సరిపోద్దులే బాబా, సరిపోద్ది ఎక్కట్లేదమ్మా, సరిపోద్దు సరిపోద్దు, అట్టే ఉండాలా. అది వెళ్ళేవారు ఎత్తి పెడుకున్నాం వీటికి. బయటికి ఉంటే వాడు ఇంకా జిమ్ చేసి ఇంకా చేయబెద్దది అయితే కట్ చేయాలంతే. అదేం పెద్ద కష్టమేం కాదు ప్రణవ్. అంగట్లో తీసుకొని ఇది రాదు కదా. ఇటు పెట్టుకో ప్రణవ్. దూరం కాబు వంకీలు కనుక్కునేటాడు కొని ఇచ్చు ప్రణవ్. నీ కొత్త కొద్ది పాప వంకీ వేసుకునే అసలులే. ప్రణవ్ సైజ్ ఏంటంటే మొత్తానికి అక్కడ ఉన్న 4-5 షాప్స్ అన్ని చూసి లాస్ట్ లో ఖజానాలో నచ్చింది తీసుకున్నాం. అదే చెప్తూ ఉన్నాను ప్రణవ్ నీకోసం ఇన్ని షాప్స్ తిరిగాను చూడు. లాస్ట్ కి వాటిలో ఏం పెద్ద డిజైన్స్ లేవు కానీ ఉన్నట్లో కొంచెం వాడికి బాగా సూట్ అయ్యేది తీసుకున్నాం. చూడండి ఇద్దరు జల్లు ఒకటిగానే ఉన్నాయి. పొట్టి పొడుగు తప్పితే అదే తిడుతూ ఉన్నాను. ఈరోజు మంగళవారం అమ్మ రేపు చేసుకుంటాలే అంటున్నాడు. నాకైతే అసలు చూడబుద్ది అవ్వడం. మొత్తానికి ఇంకొక ఫ్యామిలీ కూడా వస్తుంది. ఎవరంటే మా అత్తమ్మ వాళ్ళ అన్న కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు అన్నమాట. సో రెండు ఫ్యామిలీ వేస్తారు. తగ్గుతుంది కదా.
పడిపోతావు పదండి కింద కూర్చుంటారా అంటే ఎవరో తెలు పదండి పాప వినాను సెక్యూరిటీ గార్డ్ లా సీఎం సెక్యూరిటీ లా ఉండదు పదండి పదండి జైలు అది కాదు ఏం పెట్టాలి సార్ జైల్లో పోయి జైలు కూడా తిన్నాం అన్నట్టు జైల్లో పోయి జైలు కూడా తిన్నాం అన్నట్టుంది ఓ అట్లా అదే అనేది నువ్వు కింద పైన అనే మనం ఒకసారి బాలీలో తిన్నాం ప్రణవ్ అట్లా కదా కింద వద్దు లేపా పైన కూర్చోండి సరే అందరం పట్టాం పాప అదేందో లక్ చేస్తే ఎట్టా మండి అంటే ఎందుకట్లా అందరూ ఒక దగ్గర కూర్చుంటారు కదా బాగుంటది ఎట్లా సరిపోద్ది పాప ఇరుక్కునే పిల్లలు అదే చూడు సెంట్రల్ జైలు కాదు పాప ఇది అన్నం పెట్టిస్తామని అదే అదే ఏడెవరు పడతారా ఇద్దరికే కరెక్ట్గా ఓ పైన కట్టను కూడా వేస్తున్నారు ఎవరు కనబడకుండా తినేది వీళ్ళందరూ ఉండారేమో ఫుల్గా ఎక్కువ మంది ఇక్కడ పట్టచ్చక్కా ఏది అవును కదా ఏడు కూర్చోవచ్చు మనం హ్యాపీగా ఎక్కువ మస్క్ అయ్యి అయితే అన్ని మీడింగ్ అవును ఆడ ఇరుగు కదా ఏడు బాగుంది ఏడు బాగుంది అసలు అవును ఎడుకొద్దామా చెప్తారా చూడమని ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటాం ఏం తిరుక్కోని కూర్చో సాటిస్ఫాక్షన్ కదా పాప ఇక్కడ ఇరుకిరుగ్గా ఉంది అని చూస్తున్నాం ఎక్కడైతే అందరూ పట్టచ్చు అని ఏడు క్వశ్చన్ మళ్ళీ టెంట్ అంతే కదా ఇప్పుడు ఒక గ్రూప్ లాగా వస్తే ఆడ అట్టుకుంటారు చూసారు కదా ఈ కాన్సెప్ట్ అంతా ఒకటేమో డేరాల్లో భోజనం ఒకటేమో జైల్లో భోజనం అలా ఉంది కానీ కాన్సెప్ట్ కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది నేను యాక్చువల్గా హోటల్స్కి వెళ్ళి చాలా తక్కువ నాకు అంత ఇష్టం ఉండదు హోటల్ ఫుడ్ అంత ఇష్టం ఉండదు చాలా తక్కువ కానీ ఒక్కొక్క సందర్భాల్లో వెళ్లాల్సి వస్తుంది వెళ్తాం అనుకోండి అది వేరే విషయం తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే పూజీ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారంట పూజీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫుడ్ వచ్చి చాలా బాగుంటుంది చికెన్ కానీ మటన్ కానీ వెరైటీ బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది అదే వాళ్ళ నాన్న అంటున్నాడు బాగుండకుండా ఉండాలి అప్పుడు చెప్తాను ఈ పని అంటున్నాడు కానీ అక్కడ బిర్యానీ అలా ఏమి ఉండదు కానీ ఆ రైస్ మాత్రం ఏదో సంథింగ్ మసాలా రైస్ అనుకుంటే నాకు అంత పెద్ద ఐడియా లేదు కానీ తింటుంటే బాగానే ఉంది సో నాకైతే నచ్చింది నాకు బిర్యానీ అంత ఇష్టం ఉండదు కానీ నార్మల్ రైస్ ఇష్టం కానీ చాలా బాగా అనిపించింది కాకపోతే ఏంటంటే ఇట్లా సరదాగా కింద కూర్చొని తినడం అనేది మనం ఊరిలో చేస్తూ ఉంటాం ఏమైతే చాలా మందికి ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు ఇలా సరదాగా బయట కూర్చొని తినడం ఆరుబెట్టి తినడం చెట్ల కింద తినడం ఇలాంటివి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఈ కాన్సెప్ట్ ఎందుకో చాలా బాగా అనిపించింది చూసారు కదా ఇలా అన్నమాట ఇదేంటంటే పెద్ద 3 సైజెస్ ఉంటాయన్నమాట ప్లేట్లు అది జంబో అని మిడిల్ ఒకటి ఏదో సంథింగ్ ఒకటి అనమాట సో నార్మల్గా లేడీస్ అయితే ఒక ప్లేట్ని 3 తినచ్చు ఆ రైస్ అలా ఉంది చాలా ఉంది అనుకుంటారా ఏం లేదు జస్ట్ ఒక లేయర్ మాత్రమే కాకపోతే ఆ చికెన్ ఆ రైస్ అయితే కామన్ అనమాట అందరికి కింద ఒక లేయర్ లాగా ఇచ్చేసి మధ్యలో మనకు జ్యూసీ చికెన్ కావాలా లేదా జ్యూసీ మటన్ కావాలా లేదా డ్రై కావాలా అని అడుగుతున్నారు సో వాళ్ళ దగ్గర ఏంటంటే జ్యూసీ అంటే జస్ట్ గ్రేవీ అన్నమాట అది మటన్లో కూడా అంతే కానీ మటన్ కానీ చికెన్ కానీ
పీసెస్ ఏంటంటే బాగా అన్ని పట్టి బాగున్నాయి. ఇది మామూలు ప్లెయిన్ రైస్ అన్నమాట. దానిలో మళ్ళీ జీడిపప్పు, కొంచెం కిస్మిస్లు అవన్నీ వేసి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, అంటే హెవీగా మసాలా అట్లేం లేకుండా నార్మల్గా చాలా టేస్ట్గా అనిపించింది అనమాట. సో టోటల్గా అందరూ కూర్చొని భోంచేయచ్చు. ఇంకా అరిటాకులు అయితే ఇంకా హైలైట్ ఉండేది. కాకపోతే ఇది ఇలా అందరం కూర్చు కింద కూర్చొని తినడం అనేది నాకు బాగా నచ్చింది. తర్వాత ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర ఇంక వేరే ఏమి ఐటమ్స్ తక్కువే ఉంటాయన్నమాట. అందువల్ల ఫుడ్ మాత్రం తీసుకుని మిగతా ఇంకెక్కడైనా వెళ్దామని అనుకున్నాం. కాసేపు తిన్న తర్వాతనే వెంటనే వచ్చేయకుండా కాసేపు అలా సరదాగా కూర్చున్నాం, కాసేపు కబుర్లు చెప్పుకున్నామని చెప్పి అందరం కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పాటు అందరం సరదాగా మాట్లాడుకున్నాం. సో ఇంట్లో ఉన్నట్లే ఉండింది భోజనం, అట్లా కూర్చొని తినడం ఇలా సరదాగా కాసేపు మాట్లాడుకునేది బాగుండింది. సో మొత్తానికి ఈ కాన్సెప్ట్ అంతా ఎవరు చేశారో కానీ ఈ జైలు కాన్సెప్ట్, ఇంకా అక్కడ ఉన్న సర్వర్లు కూడా జైల్లో ఖైదీలు ఉన్నట్లే నెంబర్స్ ఇచ్చి అలా ఉంటది అనమాట. సో నాకు బాగా నచ్చింది. జైల్లో ఖైదీ లాగా ఉండాలంటే ఎడనండి. వీళ్ళు బిల్డింగ్ సెక్షన్ కూడా బోనా ఆయన ఎందుకు తల దించుకోండు, ఆయన ఎందుకు తల దించుకోండు, అదే కదా. ఇది వచ్చి మార్తల్లి బెలందూర్ మిడిల్లో వస్తుంది అనమాట. అంటే అక్కడ మోర్ ఉంది, ఆ మోర్ ఆపోజిట్లో వస్తుంది ఈ హోటలు. చాలా బాగా అనిపించింది అనమాట. థీమ్ అంతా కూడా బాగుంది. అదే పూజకి చెప్తూ ఉన్నాను, ఇలాంటివన్నీ నువ్వు గమనిస్తూ ఉండాలి, అప్పుడే నీకు ఆ వర్క్ కొంచెం యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఎక్కడా కూడా ఏంటంటే మనకు ఆ జైలు థీమ్ని ఎక్కడ వాళ్ళు వదలకుండా అన్ని కవర్ చేశారనమాట. చాలా బాగుండింది. మెయిన్ కింద కూర్చొని తినడం అనేది కాన్సెప్ట్ చాలా బాగుంది. బాలీలో కూడా ఇలా ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ చూశానన్నమాట. మొత్తానికి ఫుడ్ బాగుంది. సో మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇంకొక తల్లి ఎక్కడ, ఇంకొక తల్లి పోయిందా ఉందా? ఓ దీనిలో ఉంది బుజ్జి బాబ, చిన్న తల్లి దీనిలో ఉంది, చిన్న తల్లి దీనిలో ఉంది, చిన్న తల్లి చిన్న తల్లే పెద్ద తల్లి, ఇది పెద్ద తల్లి, అది బుడిది. చూడు ఈ హౌస్ భలే ఎందురా, ఏ నీ హౌస్ భలే ఉంది, భలే ఉంది నీ హౌస్. ఎట్లా చూడు, రాయల్ గా కూర్చొని ఉంది, రైట్ ట్రయల్ గా కూర్చొని పోయింది. ఎప్పుడు డోర్ తెరుస్తారా, లోపలికి వెళ్దామని ఉంటది. అది పద పద హలో అదిగో అది కాదు, ఇంకా ఎంతసేపా నేను దీనాలి వచ్చేసింది. అది కూడా ఏమ్మా ఇంట్లో నుంచి బయట వచ్చేసినారా దా? అయ్యో అయ్యో బిడ్డ చిన్ని తొల్లి, అయ్యో కాలు దెబ్బ తగిలింది. హలో నేను తీను. నువ్వు తీయమ్మా చాలా అంటుంది. నేను తీను, నేను ఇంట్లో వల్ల మీరు పోవాలా, నాకు అర్థం కావట్లా చెప్పు. ఎంతసేపు మమ్మల్ని వదిలేసి ఆడకపోయారు మీరు. ప్రణవ్ నిన్ను చూసి భయపడుతుందిరా, చూడు 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 ఏమే నువ్వు తాళం తీపోతే నేను తీస్తానంటుందా? చూడు ఉండు అట్టే ఉండు, లోపల బాగలేదా తీ ఇంక చాలు అంటుంది. ఏమి ఆకలి వేసేసిపోతుంది బయట ఫుడ్. మాజా పెళ్ళికి ఏడాదంతా పుణ్యమే.